హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే అల్లం గారెలు. అమ్మవారికి అల్లం గారెలు అంటే చాలా ఇష్టం, కాబట్టి నేను మూడు రోజు నైవేద్యం అల్లం గారెలు ప్రసాదం చేసి చూపిస్తున్నాను. ఈ అల్లం గారెలకి కావలసిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూద్దాం. రెండు వందల యాభై గ్రాములు మినప్పప్పు, అలాగే అల్లం, నేను 6 గంటలు నానబెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టాను. అందులో 1 స్పూన్ సాల్ట్, అలాగే 10 గ్రామ్స్ అల్లం గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాను, అంటే కట్ చేసి పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అలాగే అల్లం స్లైసెస్ని. హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ 5 మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత రౌండ్గా బాల్స్ తీసుకొని చేతి మీద గారెలాగా ప్రెస్ చేసుకొని 1 బై 1 ఆయిల్లో వేస్తూ ఉండాలి. రెండు వైపులు తిప్పుతూ ఉండాలి. 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీయాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా అల్లం గారెలు ఎంత సింపులో. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి, అలాగే అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల నా రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, తప్పకుండా నా రెసిపీ ఫాలో అవ్వండి, అలాగే ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు కొంచెం నెయ్యి వేసి నివేదనగా పెడతాం కదా, అందుకని నేను నెయ్యి వేశాను. థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.